రెడ్ క్రాస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతదినోత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు నుంచి విజయవాడ వరకు ర్యాలీగా బయలుదేరింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ బృందానికి రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెతుకు రాజేశ్వరి మరియు బెట్టరగుంట ఎస్ఐ సుమన్ సన్మానం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతంలో కావలి రెడ్ క్రాస్ అతి పెద్దదని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న, శతదినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా సుమారు 65 మందితో సైకిల్ ర్యాలీ నెల్లూరు నుంచి విజయవాడకు చేరుకుని అక్కడ భారీ సభ నిర్వహిస్తారని తెలిపారు. గ్రీన్ టీ ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. అలానే మన ఇండియాలో 1920 లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా ఎస్టాబ్లిష్ చేశారు. 100 ఇయర్స్ కంప్లీట్ అయింది. మన ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. అలానే ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా, మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఒక టాప్ రెడ్ క్రాస్ బ్రాంచెస్ లో మన నెల్లూరు జిల్లా బ్రాంచ్ ఒకటి. మన నెల్లూరు డిస్టిక్ వచ్చేటప్పటికి అనేకమైన ప్రాజెక్ట్స్ మన నెల్లూరు డిస్టిక్ లో రెడ్ క్రాస్ ద్వారా రన్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, అలానే సౌత్ ఇండియాలోనే ఒక ప్రెస్టీజియస్ గాంధీ ఆశ్రమం, మన పినాకిని గాంధీ ఆశ్రమం, అలానే ఏఆర్వి క్లినిక్, బ్లడ్ సెంటర్, మోర్ జనరిక్ మెడిసిన్స్, ఇలా 13 ప్రాజెక్ట్స్ మనం నెల్లూరులో రన్ చేస్తూ ఉన్నాం. అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించి 13 సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 13 సబ్ బ్రాంచెస్ లో కూడా టాప్ సబ్ బ్రాంచ్ అంటే కావలి. కావలి ఎప్పుడూ కూడా నెల్లూరు జిల్లా యాక్టివిటీస్తో సమానంగా కావలిలో జరుగుతుంటాయి. స్టేట్ లెవెల్లో తీసుకున్నా కూడా చాలా జిల్లాల్లో చేయలేనటువంటి యాక్టివిటీస్ని కావలి సబ్ బ్రాంచ్ ద్వారా కూడా ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు. అలా నెల్లూరు నెల్లూరు బ్రాంచ్కి సుమారుగా 5000 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీ రెడ్ క్రాస్ ద్వారా స్వచ్ఛందంగా సేవ చేసే ఆలోచనతో జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి స్టేట్ క్యాపిటల్ అంటే విజయవాడకి 25వ తారీఖు చేసిన లాగా ఈ సైకిల్ ర్యాలీలు ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీల ప్రధాన ఉద్దేశం సైకిల్నే ఎందుకు తీసుకోవాలి, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ, అలానే ఎయిర్ పొల్యూషన్ కానీ, అలానే ఇప్పుడు ప్రభుత్వం వాడు